నమస్కారం మిత్రులారా, అంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టుగా మనం ఈ వీడియోస్ అన్నీ కూడా సిలబస్ని విశ్లేషణ చేసే వీడియోస్. అందులో భాగంగా మనం 39 చాప్టర్ని మనం ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్ని మనం విశ్లేషిస్తుంటూ పోతున్నాం. అందులో భాగంగా మనం మొదటి రెండు వీడియోస్ని మనం విశ్లేషించాం. అంతకుముందు వీడియోలో మీరు చూడనట్లయితే లింక్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లింక్ చూడండి. అలాగే ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక డివిజన్ ఏదైతే చేసుకున్నామో, కఠినతరమైనటువంటి చాప్టర్లు ఏవైతే ఉన్నాయో పేపర్ 1 పార్ట్ ఏలో, అందులో 7వ చాప్టర్ వాక్యం సింటాక్స్ అంటే మనం తెలుగులో కనుక అనువదించుకున్నట్లయితే వాక్య నిర్మాణానికి సంబంధించినటువంటి చాప్టర్ ఈ చాప్టర్. అయితే ఈ సిలబస్ వచ్చేసి సింటాక్స్ మేజర్ డివిజన్స్ ఆఫ్ తెలుగు సెంటెన్సెస్, సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్. సింపుల్ అంటే దీన్ని తెలుగులో అనువదించుకున్నట్లయితే సింపుల్ సెంటెన్స్ని మనం సామాన్య వాక్యం, కాంపౌండ్ని మనం సంయుక్త వాక్యం, కాంప్లెక్స్ వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ని మనం సంశ్లిష్ట వాక్యం. సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట ఈ మూడు వాక్యాల గురించి, ఈ మూడు రకాలైనటువంటి వాక్య నిర్మాణం గురించి మనం లోతుగా మనం చదువుకోవడం జరుగుతుంది. అట్లాగే నౌన్ అండ్ వెర్బ్ ప్రెడికేషన్స్, నామినలైజేషన్ అండ్ రిలేటివైజేషన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిపోర్టింగ్, కన్వర్షన్ ప్రాసెస్. మనకి ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్లో చదువుకున్నటువంటి అంశాలే. మనం తెలుగు కంటే కూడా మనకి ఇంగ్లీష్లో చదువుకున్నటువంటి బాగా గుర్తున్నాయి యాక్చువల్లీ. నౌన్ అంటే మనకి తెలుగులో వచ్చేసరికి మనం దీన్ని నామవాచకం అంటాం. అలాగే మనం సంఖ్యా నామవాచకాలు, సంఖ్యావాచకాలు ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నవే, కాకపోతే మనం మర్చిపోయి ఉండొచ్చు. అట్లాగే నామినలైజేషన్ అంటే నామినీకరణం. ఈ నామినీకరణం అనేది చాలా పెద్ద చాప్టర్ ఇది. ఇది ఒక్కటే ఒక పెద్ద చాప్టర్ నామినీకరణం. ఈ నామినీకరణాల్లో ఒక 7-8 రకాలు ఉంటాయి. ఆ నామినీకరణాల్లో ప్రతి రకాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఏ ఒక్క రకం గురించి అయినా మనకి డైరెక్ట్గా క్వశ్చన్ చేయొచ్చు. అయితే 2021 దాకా ఇప్పటిదాకా నామినీకరణం గురించి పైన క్వశ్చన్లు ఇవ్వటం జరిగింది, కానీ ఇన్డెప్త్ లోతుగా వెళ్ళి ప్రశ్నలు ఇవ్వటం ఇంతవరకు జరగలేదు. కానీ ప్రశ్నలు ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది, అయితే ఇప్పటిదాకా ఎక్కడైతే మనం పెద్దగా టచ్ చేయలేదో, ఎక్కడైతే మనం అంతగా లోతుగా వెళ్లకుండా పైనే పోయామో, దాంట్లో మనం కొంచెం లోతుగా పోదాం, ఆ పర్టికులర్ ఏరియాని మనం టచ్ చేద్దామని యూపీఎస్సీ భావిస్తుంది. ఇది తెలుగు లిటరేచర్ ఆప్షన్లకు మాత్రమే పరిమితం కాదు, ప్రతి ఆప్షన్లకి ఇది ఎంతో కొంత ఇది వర్తిస్తుంది. కాబట్టి నామినీకరణాన్ని మనం చాలా లోతుగా చదువుకోవాల్సినటువంటి ఒక సబ్జెక్ట్. అలాగే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిపోర్టింగ్, ప్రత్యక్ష మరియు పరోక్ష. అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ హీ వాజ్ స్టడీయింగ్, ఐ సెట్ టు యూ హీ వాజ్ స్టడీయింగ్, ఇది మనం డైరెక్ట్. అదే వేరే వాళ్ళు చెప్పినట్లయితే హీ టోల్డ్ దట్ హీ వాజ్ స్టడీయింగ్. సో మనం ప్రత్యక్ష నుంచి పరోక్షంలోకి మార్చడం, పరోక్ష వాక్యాన్ని ప్రత్యక్ష వాక్యంలోకి మార్చడం, వీటిల్లో ఉండేటువంటి పద్ధతులు ఏంటి, దాన్ని మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఇందులో నుంచి కూడా మనకి తరచుగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అట్లాగే కన్వర్షన్ ప్రాసెస్, మనకి కన్వర్షన్ ప్రాసెస్ ఇంగ్లీష్లో మనకు బాగా గుర్తుంటుంది. ఉదాహరణ దీన్నే మనం యాక్టివ్ సెంటెన్స్, కన్వర్ట్ దిస్ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్, కన్వర్ట్ దిస్ సెంటెన్స్ ఫ్రమ్ ప్యాసివ్ టు యాక్టివ్, దాన్నే మనం కర్తరి వాక్యం, కర్మణి వాక్యం అంటాం. కర్మణి వాక్యం అంటే ఈ పర్టికులర్ థింగ్స్ మనం ఇప్పుడు 10th క్లాస్లోనే మనం వదిలేసాం, కానీ ఇప్పటికీ కొన్ని పోటీ పరీక్షల్లో మనం చూస్తూ ఉండొచ్చు. ఉదాహరణకి అసిస్టెంట్ కమాండెంట్ అనే పరీక్షలో ఇప్పటికి కూడా మనకి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చండి, ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్గా మార్చండి, ప్యాసివ్ నుంచి యాక్టివ్ మార్చండి, యాక్టివ్ నుంచి ప్యాసివ్ మార్చండి, ఇవన్నీ ఇప్పటికీ మీరు అలాంటి పరీక్షల్లో ఇంకా పోటీ పరీక్షల్లో ఇంకా ఉన్నాయి. ఇంగ్లీష్ కంపల్సరీ పేపర్లో కూడా ఉన్నట్టు నాకు గుర్తు. సో దీంట్లో మనం తెలుగులో మనం కొంచెం లోతుగా వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని తెలుసుకుంటాం. అయితే ఇది ఎందుకు కష్టమైన సబ్జెక్ట్గా నేను దీన్ని ఎందుకు పెట్టాను, కష్టమైన టాపిక్గా దీన్ని ఎందుకు కార్నర్ చేశాను, ఎందుకు నేను దాన్ని విభజన అలా చేయడానికి గల హేతు ఏంటయ్యా అంటే, వాక్యంకి సంబంధించినటువంటి మనకి నోట్స్లు కానీ ఇవి కానీ మనకి కొంచెం కష్టంగా ఉంటాయి.
అంటే మనంతట మనం చదివి అర్థం చేసుకోవాలి అంటే ఎంతో సమయాన్ని వెచ్చించాలి. ఉదాహరణకి నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టు నాకు గుర్తు, చేకూరు రామారావు గారు ఒక వాక్యం అనే ఒక పుస్తకం రాశారు. అందులో అంటే నేను చదువుకునే రోజుల్లో నేను దాన్ని తీసి చదివినప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. అలానే వాక్యానికి సంబంధించిన ఇంకో పుస్తకం కూడా నాకు ఆదర పేరు సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ అది చదువుతున్నప్పుడు కూడా నాకు నేను కొంత కష్టానికి గురి అయ్యాను. అలాగే ఒక మెటీరియల్ చదువుతున్నప్పుడు కూడా ఒక 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 కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మెటీరియల్ చదువుతున్నప్పుడు కూడా నేను కొంత కష్టానికి గురి అయ్యాను. అలా కాకుండా నా అంతటి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నాకు చాలా టైం పట్టింది. దాన్ని మనం ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మనం ఏం చేస్తామంటే చాలా చాలా సింప్లిఫైడ్ ఫామ్లో, చాలా రిఫైన్డ్ వర్షన్లో మనం దీన్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అది ఖచ్చితంగా మీకు అంటే మీ అంతటా మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా నాకు తెలిసినంత వాటికి ఒక వారం రెండు వారాలు సమయం అయితే మీరు వెచ్చించాల్సి ఉంటుంది. ఏది పర్ఫెక్ట్గా మీరు కంప్లీట్ చేయాలి అనుకున్నట్లయితే, అదే మనం ఇక్కడైతే ఖచ్చితంగా దీన్ని రెండు మూడు రోజుల్లో దీన్ని మనం మన క్లాస్లో దీన్ని చాలా పర్ఫెక్ట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం ఎక్కడక్కడో దీన్ని మనం వదలకుండా ప్రతి దాన్ని ప్రతి పర్టికులర్ టాపిక్ని ప్రతి పర్టికులర్ ఏరియాని మనం ఖచ్చితంగా సమూలంగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఇందులో నేను మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఇందులో ఒక క్వశ్చన్కి మీరు జవాబు రాసినట్లయితే 10కి 10 మార్కులు, 10కి 9 మార్కులు, 20కి 17-18 మార్కులు కూడా మీకు రావడం జరుగుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ వ్యాకరణం. వ్యాకరణం అంటే గణితం. ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాకరణం అంటే గణితం అంతే. ఎందుకంటే గణితంలో కూడా మీకు 10కి 10 సున్నా అన్న 1 పడాలి, లేదంటే 9 అన్న 10 పడాలి, అలా మీకు ఉంటుంది. సో ఈ అంతకుముందు చెప్పుకున్న వీడియోల్లో 1 లేదా 2 చాప్టర్స్ ఎలా అయితే గణితం ఈజ్ ఈక్వల్ టు గణితమో, ఇక్కడ కూడా ఇది ఈజ్ ఈక్వల్ టు గణితం ఫ్రమ్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ పర్టికులర్ వీడియో నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నమస్కారం.